రాష్ట్ర ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరిని వ్యక్తిగతంగా విమర్శించడం హేయమైన చర్య అని చిత్తూరు జిల్లా పలమనేరులో తెలుగుదేశం పార్టీ నాయకులు నిరసన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి దేవిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం నీచ రాజకీయాలకు పరాకాష్ట అని అభివర్ణించారు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం అంబేద్కర్ సర్కిల్ నందు తెలుగుదేశం పార్టీ శ్రేణులు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు. వైసీపీ నాయకులు చేస్తున్న ఆగడాలు ప్రజలు గమనిస్తున్నారని, త్వరలో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని టీడీపీ నేతలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటాన్ని దగ్ధం చేసే ప్రయత్నించగా పోలీస్ వారు వారిని అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ కార్యక్రమంలో నాగరాజ్ గారు, టౌన్ అధ్యక్షుడు కుట్టి, పట్టణ ప్రధాన కార్యదర్శి గిరి, రూరల్ అధ్యక్షుడు నాగరాజ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీకు ప్రజలు ఏదో మంచి చేస్తామని చెప్పి నేను 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చి నేను కూర్చొని పెడితే ఈ రోజు వ్యవస్థని నాశనం చేసే విధంగా ఈ రోజు అష్టవ్యస్తంగా అయిపోతా ఉంది. ఈ యొక్క ప్రభుత్వము పోలీసులు పెట్టుకుని నేను ప్రభుత్వాన్ని సాగించాలనుకుంటున్నావు. ఎన్ని రోజులు పోలీసులు నిన్ను రక్షిస్తారో మాకు అర్థం కాలేదు. మన కుప్పంలో ఓడిపోయిందని అనుకుంటున్నావు. కేవలం అది మాకి మీకు జరిగిన ఎలక్షన్ కాదు, ప్రజలకి పోలీసులకు జరిగింది. పోలీసులు మిమ్మల్ని కేవలం అక్కడ గెలిపించా తప్పిస్తే మిమ్మల్ని ప్రజలు అభిమానించి మిమ్మల్ని గెలిపించలా. ప్రజలు దోపిడీ డబ్బుల ద్వారా మీరు అక్కడ గెలిచారు తప్పిస్తే వేరే విధంగా మీరు గెలిచినట్లు చరిత్రలో లేదు. ఇంకో మీదటి కూడా మీరు చరిత్ర హీనులు అయిపోయినారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి, పెద్ద చిన్న గౌరవం ఇవ్వండి, అప్పుడే రాష్ట్రం బాగుపడుతుంది తప్పిస్తే ఈ విధంగా పోతే మిమ్మల్ని యొక్క ప్రకృతి నాశనం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈరోజు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గాని ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ గాని, ఎప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి పరిపాలన ఈ మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇంతకు మునుపు వాళ్ళ తండ్రి గాని ఎన్టీ రామారావు గారు గాని, కాంగ్రెస్ లో అనేక ముఖ్యమంత్రులు గారే, గౌరవనీయుల నారా చంద్రబాబు నాయుడు గారేనే అందరూ పరిపాలన చూశాము. ఎవరి కూడా ప్రతిపక్ష నాయకుని ఇంత కుటుంబ సభ్యులు సభలో లేనటువంటి వ్యక్తుల్ని, మరీ ముఖ్యంగా ఆడ జనాల్ని ఈరోజు వాళ్ళ కుటుంబాలను రోడ్డుకు నేర్చుకున్నంత వరకు కరెక్ట్ కాదు. అంతేకాకుండా గతంలో నీ కుటుంబంలోని ఆడపడుచుల్ని నీ రాజకీయం వాడుకున్నావు, అది అందరికీ జగమెరిగిన సత్యము. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 13 సంవత్సరాలు ప్రతిపక్ష నేత, ఏ రోజు కూడా మీకంతా విలువ ఇవ్వబట్టే ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చినారు. ఈ రోజు కౌరవ సభది, అది గౌరవ సభ బాపోయి కౌరవ సభ. మీరు ఈ రోజు ఎవరైతే వెకిలి నవ్వులు ఈ సీఎం హావభావాలు ఏ విధంగా ప్రదర్శిస్తున్నారో ఏడ్చే రోజు దగ్గరలోనే వస్తుంది. కబడ్డా మీరు గుర్తించుకోండి, ఈ రోజు ఆంధ్ర ప్రజానికమే కాదు ప్రపంచం నలుమూల నుండే ప్రతి ఒక్క తెలుగు వారు చూస్తున్నారు. ఆ పెద్ద ఆయన మచ్చలేని మహావ్యక్తి, మహానేత ఆయన కాదు అనుకుంటే ఈ రోజు మీరు యా చెంచల గురలో చెప్పుకూడు తినే వాళ్ళు. ఒకసారి గుర్తుంచుకోండి, మచ్చలేని నాయకుడు, అవినీతి లేని నాయకుడు ఆయన మీద నిందారోపణలు చేస్తారా? ఆ కంటే తడి మీకు శాపం, మీ పతనానికి నాంది. అది నిన్నటించే స్టార్ట్ అయింది. ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త సైనికుల్లో పోరాడి మళ్లీ బాబు గారిని ముఖ్యమంత్రిగా సభకు పిలిపించుకుంటామే గాని మీలాగా మీ చేతగాని తనం వల్ల ఈ రోజు రాష్ట్రం అధోగతి పాలైపోయింది, హక్కులు పాలైపోయింది. పాలన చేత కాదు, సిగ్గులేని దగ్గమ్మ పరిపాలనది. ఈ రోజు ప్రతి ఒక్కరూ చూస్తా ఉన్నారు. ఈ రోజు పోలీసులు ముందర పట్టుకొని నువ్వు పరిపాలన చేస్తున్నావు. పోలీసులు లేకుండా ఒక్కసారి సెక్రటరీకి వచ్చే దమ్ము ఈ ముఖ్యమంత్రికి ఉందా? లేదు. ఎందుకంటే రాజధాని ఆడవాళ్లే నిన్ను తరిమి కొడతారు. అది ఖచ్చితంగా గుర్తుంచుకోండా. ఈరోజు మహిళలు కంట కన్నీరు కారుస్తున్నావు. రాజధాని మహిళలు కావచ్చు, చంద్రబాబు గారి ఇంట్లో కావచ్చు, నీ కుటుంబ సభ్యులు కావచ్చు, ఆ నీరు నీకు శాపం జగన్మోహన్ రెడ్డి. దయచేసి మానుకో, ఇక మీద పెద్దల గౌరవం, నీ తండ్రి వయసున్న వ్యక్తికి గౌరవించాలి నేర్చుకో. అంతేగాని ఈ రోజు మీరెవరో, నీ కుక్కలు, నీ 100 మంది 151 మంది కుక్కలు మరుగుతున్నాయి. ఆ మరగడం కరెక్ట్ కాదు. వయసు మన ఆంధ్ర రాష్ట్రంలో అన్నపూర్ణ అంటే ఆంధ్రప్రదేశ్ లో పెద్ద చిన్న ఆడ బిడ్డ మంచి గౌరవం ఇవన్నీ ఉన్నాయి. ఆ సాంప్రదాయం నువ్వు తుంగలో తొక్కినావు. నువ్వు వచ్చే ఎన్నికల్లో కూడా 5000 రూపాయలు ఓటుకిచ్చి గెలుస్తామనుకున్నావు. నిన్నెప్పుడో జనం పాత్ర వేసేసి నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఈ రోజు పోలీసులు లేకుండా నిష్పక్షపాతంగా ఎలక్షన్ చెప్పింటే నీకు సత్తా ఏమో తెలిసిపోయేది. అది నీకు చేత కాదు,
ఎంతసేపు పోలీసులు పెట్టి మమ్మల్ని లంచాలని చూస్తావో మేము అడిగే రకం కాదు. బంతి ఎంతకొచ్చి అంత పైకి లేస్తామో. ఇంకా త్వరలోనే నీ పతనానికి మేమంతా కంకణం కట్టుకుంటామని కూడా ఈ ఘంటాపరంగా మేము